టీమిండియా స్టార్ రౌనర్ సిఎస్కే కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా సంచలన ట్వీట్ చేశాడు ధోని తర్వాత చెన్నై జట్టు సారథ్య బాధ్యతలు తానే చేపడతా అని పేర్కొన్నాడు దాంతో ఈ ట్వీట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇక వ్యవహారం తేడా కొడుతుంది అని గ్రహించిన జడేజా వెంటనే ఆ ట్వీట్ ని తొలగించాడు అయినప్పటికీ ఆ ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్షాట్ వైరల్ గా మారింది చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించిన ఓ ఫ్యాన్ పేజ్ సిఎస్కే ఆర్మీ ఫ్యాన్స్ లో ఎంఎస్ ధోని తర్వాత సిఎస్కే సారథ్య బాధ్యతలు తీసుకునేది ఎవరు అనే క్వశ్చన్ తో ఓ పోల్ పెట్టింది దీనికి జడేజా తనదైన స్టైల్లో బదులిచ్చాడు గా ఎనిమిదో నెంబర్తో బదులిచ్చాడు అది జడేజా జెర్సీ నంబర్ పరోక్షంగా తానే సీఎస్కే భవిష్యత్తు కెప్టెన్ అని పేర్కొన్నాడు కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ ని తొలగించాడు ఇక ట్వీట్ తో సంచలనంగా మారిన ధోని వారసుడిగా సీఎస్కే బాధ్యతలు చేపట్టేందుకు రవీంద్ర జడేజా అర్హుడే రెండువేల తొమ్మిది నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న జడేజా ధోని కనుసన్నల్లోనే స్టార్ ఆటగాడిగా ఎదిగాడు కెరీర్ ప్రారంభం నుంచే సీఎస్కే కి ఆడుతున్నాడు టీంపై నిషేధంతో రెండేళ్లపాటు ఇతర ఫ్రాంచైజీకి ఆడిన సీఎస్కే రీఎంట్రీతో మళ్లీ ఆ జట్టులో చేరాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఈ మూడిట్లో అదరకొట్టే జడేజా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ప్రస్తుతం మంచి జోష్లో ఉన్న జడ్డు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ఫస్ట్ హాఫ్ లో కూడా దుమ్ము రేపాడు డౌన్ ది ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చే జడేజా అద్భుత బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాలందించాడు వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ తో ఏడు మ్యాచ్ల్లో నూట ముప్పై ఒక్క పరుగులు చేశాడు సిక్స్ పాయింట్ సెవెన్ ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టాడు వైస్ కెప్టెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కి దూరమవడంతో ఒకవేళ సీఎస్కే కి ఆడుకుంటే తాను కూడా ఆడను అని చెప్పి సురేష్ రైనా ఈ మధ్య ప్రకటించడంతో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు జడేజాకి మార్గం సుగమమైంది